యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పదహారవ గురువారము పుణిత యాకోబు అపోస్తుడు యొక్క సంస్మరణం మా భౌతిక శరీరములో మేము ఏసు మరణమును మోయుచుందుము మొదటి పఠనము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన రెండవ లేఖ నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి పదహైదవ వచనం వరకు ప్రియతమ సోదరులారా ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మగు మట్టి పాత్ర వంటి వారమే ఏలయన మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదని చెప్పుటకి మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము కానీ అణచివేయబడలేదు మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు శత్రువులు పెక్కు మంది ఉన్నను మేము ఎప్పుడునూ ఒక మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు సర్వదా మా భౌతిక శరీరములో మేము ఏసు మరణమును మోయిచుందుము ఏలయన ఆయన జీవితము కూడా మన శరీరముల ఎందే గదా మా జీవిత కాలమున ఏసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూనూ ఉన్నదే అందువలన మా మర్త్య శరీరముల ఎందు ఆయన జీవితము ప్రదర్శింపబడుచున్నది మృత్యువు మాయందును జీవము మీయందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము నేను విశ్వసించి తిని కనుక మాటలాడి అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది అట్టి విశ్వాసముతో మేము విశ్వసించుచున్నాము కనుక మాటలాడుచున్నాము ఏసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు ఏసుతో పాటు మమ్మును లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను ఇది ఎంతైను మీ కొరకే దైవ సందేశము వ్యాపించిన కొలది అధిక సంఖ్యలో ప్రజలు దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతును ఇందువలననే మేము ఎన్నడూనూ నిరుత్సాహపడము మేము భౌతికముగా క్షీణించుచున్నాను ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము మేము అనుభవించుచున్న ఈ తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం కన్నీటితో వెదపెట్టువారు పాటలు పాడుచు పంట కోసుకొందురు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనము వరకు అంతటా జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను అందుకు ఆమె నీ రాజ్యములు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండా సెలవిమ్ము అని మనవి చేసెను అందులకు యేసు మీరు కోరినదేమో మీరెరుగురు నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి అందుకు యేసు మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు కాని నా కుడి ఎడమలను కూర్చుండ చేయునది నేను కాదు నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను తక్కిన పదుగురు శిష్యులు దీనిని వినినప్పుడు ఆ ఇద్దరు సోదరులపై కోపపడిరి యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు పెద్దలు వారిపై అధికారము చెలాయించుచున్నారు ఇది మీకు తెలియను గదా కానీ మీరిట్లుండరాదు మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలియును మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలియును అట్లే కుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక